ఎదురుచూస్తున్నా వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. టోర్నీకి 100 రోజుల ముందు షెడ్యూల్ను రిలీజ్ చేసింది ఐసీసీ. అక్టోబర్ 5న ప్రారంభమయ్యే ఈ టోర్నీ నవంబర్ 19న ముగుస్తుంది. అంటే 45 రోజుల పాటు క్రికెట్ ఫెస్టివల్ను ఫ్యాన్స్ ఎంజాయ్ చేయబోతున్నారు. ఆ డీటెయిల్స్ ప్లే జోన్లో చూసేద్దాం. వెల్కమ్ టు ప్లే జోన్, నేను మీ మాధురి. ముంబై, అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై, లక్నో, బెంగళూరు వంటి వేదికలను ఎంపిక చేసిన బీసీసీఐ హైదరాబాద్కు కూడా కొన్ని మ్యాచ్లు కేటాయించింది. హైదరాబాద్కు కేవలం 3 మ్యాచ్లను మాత్రమే కేటాయించిన బీసీసీఐ భారత్ ఆడే 1 మ్యాచ్ను కూడా కేటాయించలేదు. కానీ పాకిస్తాన్కు 2, న్యూజిలాండ్, కాలిఫోర్నియా మధ్య జరిగే మ్యాచ్ను కేటాయించింది. వరల్డ్ కప్ మ్యాచ్ల కేటాయింపులో హైదరాబాద్ను నిర్లక్ష్యం చేస్తుందన్న మాట బలంగా వినిపిస్తుంది. ఉప్పల్ స్టేడియంకి దాదాపు 20 ఏళ్ల చరిత్ర ఉంది. ఎన్నో మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చిన ఘటన కూడా ఉంది. అయితే ఐసీసీ టోర్నీల సమయంలో మాత్రం నిరాశ ఎదురవుతుంది. 2011 వరల్డ్ కప్, ఆ తర్వాత జరిగిన T20 ప్రపంచ కప్లోనూ కనీసం 1 మ్యాచ్ కూడా హైదరాబాద్కు రాలేదు. హైదరాబాద్ కంటే యూపీలోని లక్నో, హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియాలకు భారత్ మ్యాచ్ల ఆతిథ్యాన్ని అప్పచెప్పారు. కానీ ఇంత చరిత్ర ఉన్న బీసీసీఐ హైదరాబాద్ను పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇక కొత్తగా నిర్మించిన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంకి ఓపెనింగ్ మ్యాచ్, భారత్ పాకిస్తాన్ మ్యాచ్ సహా ఫైనల్ మ్యాచ్ ఆతిథ్యం కూడా ఇచ్చారు. మొన్న ఐపీఎల్లో కూడా అహ్మదాబాద్కు ముఖ్యమైన మ్యాచ్లో ఆతిథ్యాన్ని ఇచ్చారు. కానీ హైదరాబాద్కు మాత్రం పెద్దగా ఇంపార్టెన్స్ దక్కడం లేదు. ఇప్పుడు కూడా బీసీసీఐ పక్షపాతం చూపించిందన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఉప్పల్ స్టేడియంకి మ్యాచ్లు తీసుకురావడంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విఫలమైందన్న మాట కూడా వినిపిస్తుంది. నెలకొన్న విభేదాలు, అవినీతి కారణంగా బీసీసీఐ వద్ద హెచ్సీఏ మాట చెల్లడం లేదని తెలుస్తోంది. అందుకే భారత్ మ్యాచ్ల ఆతిథ్యం తీసుకురావడంలో హెచ్సీఏ పెద్దలు విఫలమయ్యారు. హైదరాబాదీలకు క్రికెట్ అంటే ఉండే క్రేజే వేరు. ఈ నేపథ్యంలో ఇండియా మ్యాచ్ను ఇస్తే ఫ్యాన్స్ మరింతగా ఎంజాయ్ చేస్తారు. ఇండియా మ్యాచ్లు ఇవ్వకపోగా పాకిస్తాన్ మ్యాచ్లు, వార్మప్ మ్యాచ్లు కేటాయించడంతో సెక్యూరిటీ పరంగా తలనొప్పులు తప్పేలా లేవు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.